తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం వెలుగు సిబ్బంది ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని వీవోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం కమిటీ పిలుపునిచ్చారు. స్థానిక కోటనందూరు మండలంలో వీవోఏ కమిటీ నూకాలమ్మ గుడి సెంటర్లో సమావేశం అధ్యక్షురాలు సత్యవేణి అధ్యక్షతన నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం వెలుగు సిబ్బంది ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని వీవోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం కమిటీ పిలుపునిచ్చారు. స్థానిక కోటనందూరు మండలంలో వీవోఏ కమిటీ నూకాలమ్మ గుడి సెంటర్లో సమావేశం అధ్యక్షురాలు సత్యవేణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా నాయకురాలు పద్మ మాట్లాడుతూ రాష్టంలో వీవోఏ కార్మికులు మరో ఉద్యమానికి సన్నద్దం కావాలి అన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని క్రింది స్థాయి అధికారులు నాయకులు వేధింపులు ఆపాలని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ఏప్రిల్ నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని నెలకు 10,000 రూపాయలతో కూడిన జీవో విడుదల చేయాలనే డిమాండ్ సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటియు మండల అధ్యక్ష కార్యదర్శి షేక్ పద్మ, బాబ్జీ, వీవోఏ నాయకులు లోవకుమారి, నాగేశ్వరరావు, బాలరాజు పాల్గొన్నారు. యానిమేటర్లనే చాలా వేధింపులు గురి చేస్తా ఉన్నారు చోటా నాయకులు. గ్రామాల్లో నువ్వు పనిచేయడానికి వీల్లేదు, మా కార్యకర్తలనే మేము వేస్తామని చాలా చోట్ల, అలాగే కోటనందూరులో మరింత ఉధృతంగా రాజకీయ వేధింపులు చేస్తా ఉన్నారు. వెంటనే దాన్ని ఆపాలి, వీవోఏలకి ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే వీవోఏలకి వాళ్ళ సొంత అకౌంట్లకే నేరుగా జీతాలు ఇవ్వాలని, అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని, 10,000 రూపాయలు వేతనం ప్రకటన చేశారు, జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన చలో విజయవాడకే మొత్తం యానిమేటర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా ఉన్నారు. కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ రోజుని మండల కమిటీ పిలుపునిచ్చింది.